ఇలా ఫాస్టింగ్ ఉండే మహిళలకు హస్బెండ్స్ ఇలాగ హెల్ప్ చేస్తుంటే ఎంత బాగుంటుందో. ఓకే, సో నా పని అయితే అయిపోయింది. మసాలా మొత్తం కలిపేసి ఉంచారు. కాశ్మీరీ మిరపకాయలండి ఇవి, అసలు కారం ఉండవు కానీ స్పాంజ్ ముక్కలు అనుకుంటున్నారా? చూసారా రిమాలి రోటీని ఇటు అటు ఎలాగా చక్కగా తిప్పేస్తున్నారు. అసలు ఇక్కడికి ఎంత వేడిగా ఉంది, అప్పుల కైసా కర్రే భయ్యా. ఈ రెయిన్బో రైస్ చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇందులో ఆయిషా ఇది టవల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒకటే ఎంత పెద్దగా ఉంది, ఇది ఒకటి తింటేనే కడుపు నిండిపోతుంది. అలాంటిది వదిలే మళ్ళీ. దీనివల్ల గ్లూకోజ్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఎందుకైనా మంచిది రంజాన్ నెలలో. మనం బయటకు వెళ్ళాం కదా, బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది పాపం బట్టలు చేతిలో పట్టుకొని హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదాలి. నమస్తే, అస్సలాము అలైకుమ్. ఈ రోజు మా ఇంట్లోని వంటలు బటర్ చికెన్ రెయిన్బో రైస్. అంటే స్వీట్ ఐటమ్ ఇది. మరి బటర్ చికెన్ లోకి ఏముంటే బాగుంటుంది? రుమాలి రోటీ. ఈ వంటలు మా ఇంట్లో ఈ రోజు. మార్నింగ్ అయిపోయిందండి, ఇప్పుడు ఫజర్ నమాజ్ చదివేసుకున్నాము. చదువుకున్నాక నేను చికెన్ ని క్లీన్ చేసి మ్యారినేట్ చేసేసుకుని పెడదాం అనుకున్నంతలో మా వారు వచ్చి నేను చికెన్ ని క్లీన్ చేస్తాను అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి ఈ వర్క్ ని మా వారికి అప్పచెప్పేశాను. మార్నింగ్ ఈ టైంలో మాకు మేడ్స్ అవైలబుల్ గా ఉండరండి, అందుకని మేమే చేసుకోవాలి మార్నింగ్ ఏమైనా వర్క్ ఉంటే. మా వారు చికెన్ ని నీట్గా క్లీన్ చేసేస్తుంటే నేను దీన్ని మరి వీడియో తీయాలి కదా, నేను తీసాను. ఇలా ఫాస్టింగ్ ఉండే మహిళలకు హస్బెండ్స్ ఇలాగ హెల్ప్ చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. ఇది బిర్యానీ, ఇది ధనియా పౌడర్, ఇది గరం మసాలా. ఇప్పుడు దీన్ని దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా వేయాలి. ఇలా మసాలాలను చికెన్లోకి కలపాలి అని నేను అనుకున్నంతలో మా వారు ఎలాగో నేను చికెన్ని వాష్ చేశాను కదా, అదే చేతులతోటి నేనే కలుపుతానని చక్కగా కలిపేస్తున్నారు. బటర్ చికెన్ కోసం ఇలా ముందుగానే మనం కలిపేసుకుని ఉంచుకుంటే మనం వండేటప్పుడు మనకి పని తక్కువగా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఇది మారిపోతుంది. ఇలా సాల్ట్ ని కూడా వేసేసుకుని కలపాలి. సాల్ట్ తక్కువైనా మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ముందుగా తక్కువగానే వేస్తున్నాము. ఇప్పుడు పసుపు. ఈ రోజు ఈ చికెన్ 20 కిలోస్ అండి, 20 కిలోస్ చికెన్ తోటి మేము ప్రిపేర్ చేస్తున్నాము. కారం, గుంటూరు కారం అండి. పసుపుని కొద్దిగా వేసేసుకొని కారాన్ని మనకి తగినట్టుగా వేసుకోవచ్చు, ఎందుకంటే బటర్ చికెన్ లో కారం ఎక్కువగా పడదు కాబట్టి మేము తక్కువగానే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కడ్డపెరుగు. ఇందులో 1 ఇలాగా గడ్డ పెరుగును కూడా వేసేసుకొని బాగా కలపాలన్నమాట. గడ్డ పెరుగు ఇది మరీ పుల్లగా ఉండకూడదు, ఎందుకంటే మనకి బటర్ చికెన్ అనేది పుల్లదనం ఉండదు, కమ్మగా ఉంటుంది కాబట్టి కమ్మటి పెరుగునే యూజ్ చేయాలి. ఇప్పుడు నిమ్మరసం హాఫ్ దీంట్లో హాఫ్ దీంట్లో. ఇప్పుడు దీన్ని గట్టిగా మిక్స్. ఇలాగా నిమ్మరసం కూడా కొద్ది కొద్దిగా ఇందులో అందులో వేసేసాము. వేసేసి ఇప్పుడు దీన్ని మా వారు బాగా కలిపేస్తున్నారు. ఆ మెయిన్ ఇది మంచిగా కలిపేయాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేయాలి. ఇప్పుడు ఇది ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ఆ కలర్ ని కొద్దిగా వేసాము, ఎందుకంటే బటర్ చికెన్ కలర్ రావాలి కదా. మరి మనం బటర్ చికెన్ చేసామంటే అది ఓన్లీ చికెన్ కర్రీ లాగా అనిపించకూడదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బింది అయితే చాలా బాగుంటుంది. మనం ఏ నాన్ వెజ్ కర్రీస్ కి అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా వేసుకుంటే దాని టేస్ట్ చాలా ఎక్కువగా అయిపోతుంది నాన్ వెజ్ కర్రీస్ లోకి. మేము కూడా ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసాము. ఓకే, సో నా పని అయితే అయిపోయింది. మసాలా మొత్తం కలిపేసి ఉంచారు. ఇప్పుడు మిక్సీ. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసి నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను. నేను లేచిన తర్వాత దీని ప్రాసెసింగ్ చూద్దాం.
ఓకే అండి, ఇప్పుడు నేను రెస్ట్ తీసేసుకొని వచ్చేసాను. అంటే జోహర్ నమాజ్ కూడా చదివేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను కాబట్టి ఆ మధ్యలో మళ్ళీ నమాజ్కి డిస్టర్బెన్స్ అవ్వకూడదని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసాము. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలు అంటే లవంగం, పట్టా, ఇలైచి ఇలాంటివి కొన్ని వేసాను. తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇది పెద్ద ముక్కలుగా కట్ చేసాము, ఎందుకంటే దీని తర్వాత మనం రుబ్బాలి కాబట్టి పెద్ద ముక్కలు చేసేసి ఇందులో ఉప్పు కూడా వేసి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అంటే మరీ రెడ్గా రానవసరం లేదు, అది బాగా ఉల్లిపాయలు మగ్గినట్టుగా ఫ్రై అయితే చాలు. దీంట్లో మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి మసాలాని వెయ్యాలి. మనం మార్నింగే ఫ్రెష్ మసాలా అని చెప్పాను కదా, అదే మసాలాని ఇప్పుడు మళ్ళీ వేసాను. వేసి దీన్ని ఇప్పుడు బాగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి. ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో నేను బెంగళూరు టమాటాలను తీసుకున్నాను. నార్మల్ టమాటాలు అయితే పుల్లదనం వచ్చేస్తాయి కాబట్టి బెంగళూరు టమాటాలను బాగా కడిగేసుకొని దీన్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేయాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గినట్టు ఉడకాలి ఇందులో. ఇప్పుడు ఇందులో జీడిపప్పుల్ని వేసేసుకోవాలి, దీని తర్వాత సరిపడినంత కారాన్ని వేసేసుకోవాలి, తర్వాత ధనియాలు, జీలకర్ర అది లైట్గా అని డ్రై ఫ్రై చేసి పౌడర్ చేసింది ఇది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. దీని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, పసుపు వేసేసిన తర్వాత గరం మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసి ంటే ఎందుకంటే ఈ మసాలాలన్నీ ఇందులో బాగా కలవాలన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర అని కూడా కట్ చేసేసి వేసేసాను. వేసేసి దీని అంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చాలా సిమ్ మంట మీద మనం ఒక 15 నిమిషాల వరకు ఉడికించేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టేసుకోవాలి, ఎందుకంటే తర్వాత దీన్ని రుబ్బాలన్నమాట. ఇప్పుడు ఒక బాణానిలో కాశ్మీరీ మిరపకాయలండి, ఇవి అసలు కారం ఉండవు కానీ మంచి కలర్ కోసం దీన్ని వాడతారు. దీన్ని కొద్దిగా నూనెలో ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా చల్లారిన మసాలా అది మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా దాంట్లో వేసాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకో దీన్ని మిక్సీ పట్టాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు అసర్ టైము అయిపోయిందని నమాజ్ చదువుకోవడానికి వెళ్ళిపోయాను, కానీ వీళ్ళు పెద్ద మిక్సీ వీళ్ళకి యూజ్ చేయడం రాదనమాట, పాపం చిన్న మిక్సీతో నానా తిప్పలు పడ్డారు ఇప్పుడు ఇదంతా రుబ్బడానికి. నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా, ఆగలేదు, నాకు తెలియకుండానే రుబ్బేసి పెట్టేశారు. రుమాలి రోటీ కోసం నేను ఇద్దరు మనుషుల్ని పిలిపించానండి, వాళ్ళు చాలా స్పెషలిస్ట్స్ మాట. ఆ రుమాలి రోటీస్ నాకు ఎక్కువ క్వాంటిటీలో కావాలని చెప్పేసరికి మా ఆయేష చక్కగా ఇద్దరు మనుషుల్ని అరేంజ్ చేసింది. వీళ్ళిద్దరు వచ్చి రుమాలి రోటీ ఆటాలో పాలు ఇంకా ఆయిల్ నీళ్లు వేసి బాగా కలిపేస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా రుమాలి రోటీని ఇది ఎలా చేస్తారో చూడలేదు, నేను చేయలేదు కూడా ఇప్పటి వరకు. ఇప్పుడు దగ్గరుండి చూస్తుంటే రుమాలి రోటీని ఆహా ఇలా చేస్తారా అని నేను కూడా నేర్చుకున్నాను అనుకోండి. ఇలా చూసి వీళ్ళు చక్కగా అంత పిండిని చాలా స్మూత్ గా కలిపేస్తున్నారు. రుమాలి రోటీస్ ని మనం డైలీ తినకపోయినా అప్పుడప్పుడు దీని టేస్ట్ ని చూడాల్సిందే, అంత బాగుంటాయి ఇవి. ఇంకొకటి ఏంటంటేనండి, ఇది ఎక్కువగా మ్యారేజెస్ లో అంటే ముస్లిం మ్యారేజెస్ లలో ఇవి ఎక్కువగా పెడుతూ ఉంటారు, ఇంకా ఇక్కడ హోటల్స్ లలో కూడా చాలా దొరుకుతుంటాయి ఇవి. కానీ పేదవాళ్ళు పాపం కొనుక్కొని తినడానికి వాళ్ళకి వీలుండదు కాబట్టి వాళ్ళు కూడా రుమాలి రోటీ టేస్ట్ ని చూడాలని ఆ ఉద్దేశంతో నేను ఈ రోజు రుమాలి రోటీస్ ని చేయిస్తున్నాను. రుమాలి రోటీ బటర్ చికెన్ మనం ఎంత ఇష్టంగా తింటామో మరి ఎదుటి వాళ్ళకు కూడా మనం పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటుంటే ఆ తృప్తి మనకి ఎంత బాగా అనిపిస్తుందో కదా. రుమాలి రోటీస్ హెల్దీయా కాదా అనే మాట పక్కన ఉంచితే ఇప్పుడు ఎవరైనా కొనుక్కొని రుమాలి రోటీస్ ని తింటుంటే పేదవాళ్ళు అది చూసి వాళ్ళు కొనుక్కొని తినలేరు, కానీ అది చూసి వాళ్ళకు కూడా తినాలి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అనిపిస్తుంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను రుమాలి రోటీస్ ని ఈ రోజు చేయించడం జరుగుతుంది. రుమాలి రోటీ అండ్ బటర్ చికెన్ మా చిన్నదానికి చాలా ఇష్టం, ఇలాగ చాలా మంది పిల్లలు కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి అందరికి తినిపించాలనే ఉద్దేశమే నాది. ఇలా పిండిని వీళ్ళు చక్కగా కలిపేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కన ఉంచేసారండి. ఉంచేసిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ గా ఇప్పుడు చేసి ఇప్పుడు దీన్ని ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు నేను రెయిన్బో రైస్ అంటే స్వీట్ ఐటమ్ అన్నమాట, రెయిన్బో రైస్ కోసం నీళ్ళని ఎక్కించేసాను. అంటే ఎసర్ మాట ఇది, ఆ బాస్మతి బియ్యం ఇప్పుడు ఇందులో ఉడకాలి. ఈ ఎసర్ లో కొద్దిగా ఉప్పు వేశాను, ఇలైచీల్ని వేశాను, ఒక దాల్చిన చెక్కని వేశాను, తర్వాత నెయ్యి కూడా వేసి ఇది బాగా బాయిల్డ్ అవుతుంది చూడండి. ఇలా బాగా బాయిల్డ్ అవుతున్న నీళ్లలో బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట ముందు కడిగేసి నానబెట్టి ఉంచామన్నమాట. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసి ఇప్పుడు ఇది సేమ్ మనం బిర్యానీ రైస్ ని ఎలాగ ఉడకబెడతామో అలా ఉడకాలి రెయిన్బో రైస్ కోసం. ఈ వంట అంతా తొందరగా పూర్తి అయిపోవాలి, ఎందుకంటే ఈవినింగ్ ఇఫ్తార్ టైం ఉంది. ఇఫ్తార్ టైం వరకు ఈ వంటని పూర్తి చేసేయాలి అని ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇలా బాగా పొంగు వచ్చాక రైస్ ఒక 70% ఉడికిన తర్వాత నేను తీసేస్తున్నాను నీళ్లలో నుండి. ఇప్పుడు ఒక గిన్నె ఎక్కించేసాను రెయిన్బో రైస్ కోసం అన్నమాట. ఇప్పుడు ఇది ఇందులో ఒక అమ్మటి నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో ఒక దాల్చిన చెక్క, 4 ఇలైచీలు, 4 లవంగాలు ఇలా వేసేసుకొని ఇందులోనే మనం పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆ పచ్చి కొబ్బరిని నేను 3 కొబ్బరిలను తీసుకున్నానండి, 3 కొబ్బరికాయలు. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఈ నెయ్యిలోనే కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నంతలో మనం ఇందులో కాజు అండ్ కిష్మిష్, జీడిపప్పులు, కిష్మిష్లు ఇవి రెండు మాత్రమే డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తారు. ఇంకా బాదం, పిస్తాలు ఇవేం అవసరం లేదు. ఈ కొబ్బరి ముక్కలతోటి జీడిపప్పు, కిష్మిష్లను కూడా ఫ్రై చేయాలి. మనం ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ని ఇలాగ ఫ్రై చేసేటప్పుడు చిన్న మంట పెట్టే మనం ఫ్రై చేయాలి, ఎందుకంటే ఇవి కాస్త మాడిన టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కమ్మటి పాలు అంటే పెరుగు కాదండి, పాలు ఇది, మీగడపాలు, మీగడపాలను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే చక్కెర వేసేసాను. చక్కెర వేసేసి ఈ చక్కెర ఈ పాలు రెండు బాగా కలవాలన్నమాట, అంటే చక్కెర కరిగిపోవాలి. ఇలా కరిగిపోయినట్టుగా నేను తిప్పేస్తున్నాను. మా వారు కూడా వచ్చేసారు, నమాజులు పూర్తి చేసుకొని వచ్చేసి ఇక్కడ నాకు మళ్ళీ హెల్ప్ చేసేస్తున్నారు. ఇందులోనే నేను ఇలైచీ పౌడర్ ని కూడా వేస్తున్నాను. ఆ స్వీట్ అనగానే మనకి ఇలైచీ ఘుమఘుమలు రావాలి కదా. ఇలైచీ పౌడర్ సరిపోయినట్టుగా అనిపించలేదు, మంచి ఘుమఘుమలు రావాలి కాబట్టి ఇంకాస్త వేయమని చెప్పాను. మా వారు చక్కగా వేసారు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడకబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కలిపేస్తున్నాము. నేను బాస్మతి బియ్యాన్ని లాంగ్ రైస్ ది తీసుకున్నానండి, ఎందుకంటే ఈ రెయిన్బో రైస్ కి అది చాలా బాగా కనిపిస్తుంది, సేమియా లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఉడికిన బియ్యాన్ని బాగా ఈ చక్కెర మన కరిగి ఉంది కదా, ఇందులో చాలా స్మూత్ గా కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యము ఇరిగిపోతుంది, ఇరిగిపోకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రుమాలి రోటీ కోసం వీళ్ళు స్టవ్ మీద ఒక మూకుడిని ఇలాగా బోర్లించేసి దాన్ని బాగా పెద్ద మంట పెట్టేశారు. పెట్టేసి దాని మీద ఉప్పు నీళ్లను జల్లేస్తున్నారు. స్పాంజ్ ముక్కలు అనుకుంటున్నారా? బటర్, బటర్. ఇప్పుడు నేను పెద్ద గిన్నె ఎక్కించేసుకున్నాను, అందులో బటర్ ని వేసేసాను. బటర్ చికెన్ అంటే మరి బటర్ తోటే చెయ్యాలి కాబట్టి ఈ బటర్ అంతా బాగా కరగాలి. కరిగిన తర్వాత మనం ఎర్లీ మార్నింగే కలిపేసుకుని పెట్టుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో నుండి తీసి 1 అవర్ అవుతుందండి, ఫ్రిడ్జ్ లో నుండి తీసాము. ఇప్పుడు దీన్ని ఈ బటర్ లో వేసి ఫ్రై చెయ్యాలన్నమాట. ముందు పెద్ద మంట పెట్టేశాను, ఆ పెద్ద మంట ఎందుకంటే చికెన్ లో నుండి నీళ్లు బాగా వస్తాయి, ఆ నీళ్లన్నీ ఎగిరిపోయి చికెన్ ఫ్రై అయిపోయినట్టు అవ్వాలి. ఇందులో ఇప్పుడు ఈ రెయిన్బో రైస్ కోసం మనం దమ్ ఇచ్చేసాం కదా, ఈ రైస్ చక్కగా ఉడికింది. ఇప్పుడు రెయిన్బో రైస్ అంటే మన కలర్ ఉండాలి కాబట్టి నేను 3 కలర్స్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను, చెర్రీ రెడ్, ఇంకా యెల్లో కలర్, ఇంకా గ్రీన్ కలర్. దీన్ని అలాగ రౌండ్ గా వేసేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి తురుము, ఇది నాకు సూపర్ మార్కెట్ లో దొరికింది. ఎండు కొబ్బరి తురుము ఇంట్లో కూడా చేసుకుని వేసుకోవచ్చు, కానీ సూపర్ మార్కెట్ లో అయితే మంచిగా లాంగ్ తురుములాగా చేసి ఉంచారు, అది వేస్తున్నాను ఇందులో బ్యూటిఫుల్ గా కనిపించడానికి. చూసారా రుమాలి రోటీని ఇటు అటు ఎలాగా చక్కగా తిప్పేస్తున్నారు, ఇది చూస్తే నాకు కూడా అలాగే చెయ్యాలని అనిపించింది. ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఇలా రుమాలి రోటీని వీళ్ళు తిరగబెట్టి బాగా మండించి ఉంచిన మూకుడి ఉంది కదా, దాని మీద వేసి ఇలా చక్కగా వండుతున్నారు. ఎంత వేడిగా ఉందో, నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి. ఇంత వేడి దగ్గర ఇలా పల్చగా చేసి ఇంత ఓపిక్గా చేస్తున్నారంటే గ్రేట్, సూపర్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, సూపర్. నిజంగా సెగవ్ చేస్తుంది అసలు చాలా. రోటీల మీద కూడా కమ్మటి నెయ్యిని వేస్తున్నారు. ఫస్ట్ టైం ఆయుష నేను దగ్గరుండి చూడటం, ఇప్పటి వరకు టీవీలో మన ఫోన్లలోనే చూశాను నేను ఇది చేయడం, ఇదే ఫస్ట్ టైం. కానీ అండి వీళ్ళు చేస్తున్నారు కదా, చేతులు వీళ్ళకి కాలిపోతుంటాయి. అసలు ఇక్కడికి ఎంత వేడిగా ఉంది, అప్పులో కైసా కర్రే భయ్యా, ఇట్లా గరం హై. ఓ నిజంగా చాలా వేడిగా ఉంది, నుంచోలేకపోతున్నాం అసలు. ఒక్కటి ఒక రుమాలి రోటీని మా వార్త చేయించేనా ఈరోజు, ఏమండి మీరు చేయండి. సరిపోయింది, హీరోయిన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. వస్తా వస్తా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పల్చగా మనం ఏమంటారు ఒత్తుకోవాలి, సరే సర్లే, పల్చగా ఒత్తుకోవాలి, వేడి మీద చెయ్యాలి, ఆ పిండి కూడా కలపడం కూడా ఒక ప్రాసెసింగ్. నిజంగా మనం వెనకాల వీళ్ళ కష్టం ఎవరికి తెలియదు. మన హోటల్స్ లలో అది తింటున్నప్పుడు ఈజీగా తినేస్తాం, చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకుని చాలా ఇష్టంగా తింటాం, కానీ ఇంతటి కష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను దగ్గర నుండి చూశాక నాకు అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ఇది బాగా వేగింది, ఇప్పుడు దీనికి పొగ పెట్టేద్దాం. పొగ కోసం ఇది వేసి ఒక్క నిమిషం అండి. ఇది గరం మసాలా, దాని మీద వేసేయండి, చార్ మేబీ ఆయస కదా. ఇది గరం మసాలా, ఇప్పుడు దాని మీద నెయ్యి వేసేద్దాం. ఇలాగా పొగ వేసేసిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి బాగా మూత పెట్టేయాలన్నమాట, ఎందుకంటే ఆ పొగ అంతా చికెన్ కి మంచి స్మోకీ ఫ్లేవర్ రావాలి. ఆ పొగ ఇంకా బయటకి వెళ్లకుండా నేను పైన ఒక నీళ్ల గిన్నెను కూడా పెట్టేశాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత ఓపెన్ చేసాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ గ్రేవీని వేసేసుకోవాలి. ఇందాక రుబ్బేసి మా కరీం చక్కగా రుబ్బి ఉంచాడు, దీన్ని వేసేసుకుందాం. ఇలా గ్రేవీని మనం చేసేసుకొని ఉంచుకుంటే, అంటే ఫ్రిడ్జ్లో ఇది ఒక 4 డేస్ వరకు ఉంటుంది, ఈ గ్రేవీని మాత్రమే ఉంచుకొని ఈ గ్రేవీతోటి మనం బటర్ చికెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో చేస్తున్నానండి. ఇంకొకటి బటర్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు, బటర్ వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు ఈ గ్రేవీ ఒక్కదాంతో. ఇప్పుడు ఈ గ్రేవీ వేసేసాం కదా, దీన్ని ఇప్పుడు చికెన్ లోకి బాగా కలపాలన్నమాట. ఆ
ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ని పెద్ద మంట పెట్టేసి ఈ గ్రేవీ చికెన్ బాగా కలిపేసి ఉడకాలి. బటర్ కూడా వేసి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచుంటే అసలు చాలా ఘుమఘుమలు వచ్చేస్తుందండి, చాలా మంచి టేస్టీ స్మెల్ అనిపిస్తుంది. ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా హనీ కలుపుకుందాం. ఇందులో కొద్దిగా హనీ చాలు. ఇది కసూరి మేథి. కసూరి మేథిని డ్రై రోస్ట్ చేసాము, దీన్ని ఇప్పుడు ఇలా క్రష్ చేసుకుంటూ వెయ్యాలి రెండు చేతుల నుండి ఇలాగా. బటర్ చికెన్ లో కసూరి మేతి తప్పకుండా ఉండాలి, ఇది ఇది మస్ట్. చాలు, కొత్తిమీర వేసేయండి. చాలు 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 ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నాం. ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకుందాం. ఇందులో లాస్ట్గా మనం వండుతున్నది ఏంటి, బటర్ చికెన్ కాబట్టి ఈ బటర్ని వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి చిన్న మంట మీద ఇది అవ్వాలి. ఇది అయ్యాక చూద్దాం. మన స్వీట్ రెయిన్బో రైస్. రెయిన్బో రైస్ అంటే అన్ని కలర్స్ ఉండాలి మరి. ఈ రెయిన్బో రైస్ చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి, ఎండు కొబ్బరి ఉంది, అలాగే కాజు ఉంది, కిస్మిస్ ఉంది, కమ్మటి నెయ్యి ఉంది. ఇంకా ఇది చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెయిన్బో రైస్ ని నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, మా ఆయేష ఉంది కదా వాళ్ళ అమ్మగారి దగ్గర చూసి నేర్చుకున్నాను. వారు ఒకసారి ఇలా చేయడం, మా మీఠీ చాలా ఇష్టంగా తినటంతో అప్పుడప్పుడు మీఠీకి ఇలా చేసి పెట్టేదాన్ని. ఈ రెయిన్బో రైస్ మీ అందరికి కూడా చూపించాలని ఈ రోజు ఇది చేశాను అనమాట. ఇలా చేసుకున్న ఈ రెయిన్బో రైస్ 1 వీక్ వరకు మనం నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఒక 20 డేస్ వరకు ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ రోజులు ఇది ఉంచుకొని తినాలి అనుకుంటే మాత్రం, నేను ఇందులో పాలు వేసాను కదా, ఆ పాలు వేసే ప్లేస్ లో నీళ్లను కలుపుకోవాలి. అలా నీళ్లను కలుపుకున్నట్లయితే మనం 1.5 మంత్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దీన్ని కావలసినప్పుడల్లా ఓవెన్ లో వేడి చేసుకుని తినొచ్చు. మేము అనుకున్నట్టుగానే ఈ రోజు ఈ వర్క్ అంతా చాలా ఫాస్ట్ చేసాము, ఎందుకంటే ఇఫ్తార్ టైం కి ముందే అవ్వాలని ఎలా అనుకున్నామో అలాగే మా పనులన్నీ చాలా బాగా జరిగిపోయినవి. రుమాలి రోటీ ఇంకా బటర్ చికెన్ దీంతో పాటు ఈ స్వీట్ రెయిన్బో రైస్ తోటి చాలా టేస్టీ అయిన ఫుడ్ ని ఈరోజు యమ్మీగా చేసి పెట్టబోతున్నాము అందరికి. ఈ వర్క్ అంతా చేసినప్పుడు నాకు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు, ఆయేష, కరీం, ఇంకా ప్రసాద్. ప్రసాద్ తెర వెనుక ఉన్నాడు, తన సాయం కూడా చాలా ఉంది ఇందులో. ఇంకొకటి మా జ్యోతి, అల్లం మసాల అంతా తనే రుబ్బడం, ఉల్లిపాయని కోయడం చాలా చక్కగా చేసి పెట్టింది. వీళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆయేష. ఇది టవల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసా ఎంత ముద్దుగా అడుగుతుందో, ఒకసారి తుడుచుకుని చూపించాలా? తను తుడిచి చూపించమంది కదా. ఇప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు నేను తను తుడిచి చూపిస్తా. ఇది ఒకటే ఎంత పెద్దగా ఉంది, ఇది ఒకటి తింటేనే కడుపు నిండిపోతుంది. అలాంటిది వదిలి మళ్ళీ 2 వేయమన్నారు దీంట్లో. అంటే ఒకళ్ళ కోసమని కాదు, మనము
ఇచ్చినా ఇద్దరు ముగ్గురు తినచ్చు. నిజంగా మనం ఏదైనా పని చేసినప్పుడు ఇలా అందరూ కలిసికట్టుగా హెల్ప్ చేస్తే ఆ పని చాలా ఫాస్ట్ గా చాలా అద్భుతంగా కుదురుతుంది. ఇలాగా నాకు నా చుట్టూ ఉన్న ఈ ఆత్మీయులు ఇలా సహాయం చేయడం నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నానని చెప్పాలి. ఇంత పెద్ద పనిని కూడా నేను చిట్కలో చేసేయగలుగుతున్నానంటే వీళ్ళందరి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. నేను ఇలా వంట చేస్తాను అనగానే వీళ్ళందరూ కూడా మాకు చెప్పు, మేము వచ్చేస్తాం ఫా, ఏ టైంకి చేస్తున్నావు ఏంటి అని అడిగి మరీ వీళ్ళు వచ్చి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఒక్కళ్ళమే చేసుకోవాలంటే ఇది చాలా పెద్ద పని అనిపిస్తుంది. అది కూడా ఫాస్టింగ్ ఉండి రంజాన్ మంత్లో అయితే అసలు చేయలేము. అలాంటిది వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఇలాగా నా పనిలో వాళ్ళు కూడా భాగం పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ పనిలో మా డ్రైవర్ సిద్ధు కూడా చాలా సహాయం చేసిండు. ఎందుకంటే తను కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇవన్నీ పంచిపెట్టడానికి వెళ్ళినప్పుడు తన సహాయం కూడా ఉంది. థ్యాంక్ యూ సిద్ధు. ఇందులో ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్. ఎవరికి మా ఇంట్లో ఎక్కువ ఇష్టం తెలుసా? మీటి మీటికి చాలా ఇష్టం, మా జువేరియాకి చాలా చాలా ఇష్టం. మీలో కూడా బటర్ చికెన్ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. చేస్తారు చేస్తారు తప్పకుండా. ఇది హజూరు అంటే దీనివల్ల హిమోగ్లోబిన్ చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఎందుకైనా మంచిది ఈ రంజాన్ నెలలో ఇది ఇస్తే అందరూ వాళ్ళు తింటారని చెప్పేసి ఉద్దేశంతో తెప్పించడం జరిగింది. సో ఇట్లాగా హజూర్ రోటీ వాటర్ స్వీటు అండ్ అలాగే ఒక 3 ప్లేట్లు 3 కప్పులు దీంట్లో రంజాన్ నెల కాబట్టి దీంట్లో వేసుకుని తింటారనే ఉద్దేశంతో మీకు అర్పించడం జరిగింది. ఇలా తయారైన బటర్ చికెన్ ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాము. ఈ బటర్ చికెన్ చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ఇంట్లో కొద్దిగా 1/4 కిలో అయినా సరే ఫస్ట్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా చిన్నదానికి చాలా ఇష్టం అన్నమాట బటర్ చికెన్ అంటే. మా మీటీకి బటర్ చికెన్లో రుమాలీ రోటీ కానీ లేకపోతే తందూరీ రోటీ కానీ ఉండాలి, తనకి చాలా ఇష్టం. మా వారికి అయితే ఈ బటర్ చికెన్లో నేను వారికి పుల్కాలు చేసిస్తానన్నమాట. వారికి పుల్కాతోటి చాలా ఇష్టం ఈ బటర్ చికెన్. ఈ బటర్ చికెన్లో ఎక్కువగా బటర్ని యూజ్ చేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే మా ఆయిషాకు కూడా చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేసినా సరే తను కావాలని తీసుకువెళ్తూ ఉంటుంది. చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట తనకి. ఏంటి ఈసారి బ్యాగ్లు ఏంటి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి? అంటే ఇప్పుడు మనం ఇందులో ఫుడ్ ఇస్తాం కదా, అవును, అది ఫుడ్ మనం తినేసిన తర్వాత కూడా అవునవును. మొన్న మనం బయటకు వెళ్ళాం కదా, బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది పాపం బట్టలు చేతిలో పట్టుకొని వెళ్తూ ఉన్నారు, అది చూసారు వదిన వదిన చూసి అయ్యో వాళ్ళకి బ్యాగులు లేవు పాపం, ఈసారి మనం బ్యాగులు ఇద్దాము ఇలా పెట్టిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, యూజ్ అవ్వాలి అని. బటర్ చికెన్, రుమాలీ రోటీ, డేట్స్, ఇది మెయిన్ కంపల్సరీ మాకు రంజాన్లో. ఏమున్నా లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే మాకు ఫాస్టింగ్లో మెయిన్ ఉండాలి. ఇది ఆరెంజ్ వాటర్ బాటిల్, మాజా స్వీట్ రైస్, రెయిన్బో రైస్, ఇవి 3 ప్లేట్స్ అండ్ 3 బౌల్స్ అండి. దీంట్లో 3 ప్లేట్స్ ఉన్నాయి, 3 బౌల్స్.
పాపం అంత సెగల మీద చేశారు. నేను ఏదైనా పని చేస్తాను అన్నప్పుడు మా వారు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు. అది చాలా గొప్ప విషయం నాకు. ఏ పనైనా చేసేటప్పుడు చాలా సపోర్టివ్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా మా వారికి. ఎప్పటిలాగే ప్యాకింగ్ స్టార్ట్ చేసేవాడిని. ఉపవాసం ఉన్నా కూడా అసలు ఆ ఊసే తెలియలేదండి. సరదాగా అలా ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వచ్చేసాం. ఈ మంత్ అనేది చాలా పవిత్రమైనది మాకు. ఎంతైతే అంత మేము ఫుడ్ కానీ బట్టలు కానీ మనీ కానీ ఏదో ఒకటి మనం ఇస్తూనే ఉండాలి. ఈ మంత్ ఇంతే ఇవ్వాలి అంతే ఇవ్వాలి అని ఏమీ లేదు. ఎవరికి తోచింది వాళ్ళు అలా ఇచ్చుకోవాలి. ఈ మంత్లో ఇలా ఫుడ్ని మాకు దొరికిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడైతే ఇఫ్తార్ టైం అయిపోయింది. మేమందరం ఇఫ్తార్కి కూర్చున్నాము, దువాలు చేసుకుంటున్నాము. ఇక్కడ మా అబ్దుల్, మా మీఠీ లేరు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఇఫ్తార్ పార్టీ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అందుకని మేము ఇక్కడ కూర్చొని ఇప్పుడు మా ఇఫ్తార్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మేము అనుకున్న పనులు అనుకున్న విధంగా చాలా బాగా జరిగినవి. ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండి ఇంత ఎండ వేడిలో చేయగలుగుతామా లేదా చేసేటప్పుడు ఏదైనా నీరసంగా ఏదైనా అనిపిస్తుందేమో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాం, కానీ అసలు ఏమీ అవ్వలేదండి. చాలా హుషారుగా చాలా హ్యాపీగా, అసలు ఎలా చెప్పాలో అర్థం కూడా అవ్వట్లేదు. అంత ఆనందంగా అయిపోయింది ఈరోజు వర్క్ అంతా. ఈ వ్లాగ్ని చూస్తున్న వాళ్ళు, ఇంతకు ముందు మా వ్లాగ్స్ని చూసిన వాళ్ళు అందరూ కూడా మాకు చాలా బ్లెస్సింగ్స్ని అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే మాపై ఎప్పుడు ఉండాలని కోరుకునే మీ జుబేదాలి. థ్యాంక్ యూ సో మచ్.